నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, ఉంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, ఉంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరు బాగున్నారుగా? ఈరోజు కూడా మీ అందరితో ముచ్చటించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కానీ, మీరు ఇస్తున్న సహకారం కానీ నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయి. కొంతమంది అయితే అయ్యా మీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నామయ్యా అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు ఇస్తున్న సహకారం, మీరు ఇస్తున్న ప్రోత్సాహం నన్ను ఇంకా బలపరుస్తూ ఇంకా అనేక ఛానల్స్లో మాట్లాడి అనేక మందిని దేవుని వైపు తిప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దాని కొరకు ప్రార్థన చేయండి,
చక్కగా ప్రేరేపించితే ఈ కార్యక్రమాల ద్వారా మేలు పొందినట్లయితే చక్కగా దేవుడిచ్చే బలాన్ని సంపాదించుకోండి. ఒక వాక్యం చదువుకుందాం, తీయండి. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యెహోవా యద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జగటమంటితో చేయుచున్న కుండ దాని చేతిలో విడిపోగా ఆ జగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే, నలిగిపోయిన జీవితాలను బాగు చేసే దేవుడు. చాలామంది వారి జీవితాల్లో నలిగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ రోజున భర్త చేసే ఇబ్బంది వలన చాలా మా కుటుంబాలు ఈ రోజున 100 ఫోన్లు వస్తే అందులో 80 ఫోన్లు భర్త పెట్టే బాధలు, అందులో 20 ఫోన్లు భార్య పెట్టే బాధలు, భార్యాభర్తల మీద సమస్యలతో 180 ఫోన్లు భార్యాభర్తల వల్ల. కొంతమంది భర్తలు నలిగిపోతున్నారు, కొంతమంది భార్యలు నలిగిపోతున్నారు, కొంతమంది పిల్లలు నలిగిపోతున్నారు, కొంతమంది పిల్లలను బట్టి తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. చాలా నలిగిపోయే పరిస్థితి. మరలా నా జీవితం కట్టబడుద్దా? మరలా నేను పోగొట్టుకున్న ఉద్యోగం సంపాదించుకోగలనా? మరలా వెళ్ళిపోయిన నా భర్త తిరిగి వస్తాడా? వెళ్ళిపోయిన నా భార్య తిరిగి వస్తుందా? నా పిల్లలు పరిస్థితి ఏంటి? నా పిల్లలను నేను పోషించుకోగలనా? ఎందుకు నేను అప్పులు పాలైపోయాను? ఈ అప్పులు బాధ నుండి పైకి రాగలనా? ఒక అప్పు తీర్చడానికి మరొక చోట అప్పు చేసి రోజు రోజుకి అప్పులు ఉబిలో కూరుకుపోతున్న నేను పైకి రాగలనా? నన్ను ఎవరు తీసుకొస్తారు పైకి? నాకెవరు సహాయం చేస్తారు? నన్ను ఎవరు ఆదుకుంటారు? నా బాధ ఎవరికి చెప్పుకోను? ఇది చెప్పుకోలేని బాధ, ఇది ఎవరు తీర్చలేని బాధ. భర్త ప్రవర్తన నేను ఎవరికి చెప్పుకోను? నా బిడ్డల ప్రవర్తన నేను ఎవరికి చెప్పుకోను? చెప్పుకుంటే పరువు పోయే పరిస్థితులు. నా భార్య ప్రవర్తన నేను ఎవరికి చెప్పుకోను? నా భార్య ఎలాంటిది అని నేను చెప్పనా? నా బిడ్డలు ఎలాంటి వాళ్ళు నేను చెప్పనా? నలిగిపోతున్నావా బిడ్డ? సమస్య వెళ్ళిపోతున్నావా? ఇక నా పని అయిపోయిందని అనుకుంటున్నావా? నా జీవితంలో మంచి రోజులు రావని చాలా కృంగిపోతున్నావా బిడ్డ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల ప్రజల మీదకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ తప్పులను తెలియజేయడానికి, వారు నలిగిపోయినటువంటి పగిలిపోయిన కొండల వల్లే వాళ్ళ బ్రతుకులు పాడైపోయినప్పుడు, కుమ్మరి సారి మీద పనిచేస్తూ ఉన్నప్పుడు అది విడిపోయినప్పుడు దాన్ని మరలా ఎలాగూ దాన్ని బాగు చేస్తాడో, ఎలాగూ దాన్ని ఆ మంచి కొండగా ఎలా తయారు చేస్తాడో. మనం దేవుని చేతుల్లో ఉన్నాం, మనం దేవుని చేతుల్లోకి వెళ్ళాలి. నువ్వెవరి చేతుల్లో ఉన్నావు? ఒకవేళ దురాత్మల చేతిలో ఉన్నావా? లోకుల చేతిలో ఉన్నావా? లోకాశల చేతిలో ఉన్నావా? శరీరాశల్లో ఉన్నావా? దాని నుండి నీ బతుకును దేవుని చేతుల్లో పెట్టినట్లయితే కుమ్మరి అనే ఆ దేవుడు మట్టి లాంటి మన బ్రతుకును, ఇలువు లేని మన బ్రతుకును, అస్తవ్యస్తంగా ఉన్న మన బ్రతుకును, నిరాకారంగా ఉన్న బ్రతుకును, నిలకడలేని మన మనస్సులను, స్టాండర్డ్ లేని మన జీవితాన్ని, సరైనటువంటి విధానములు లేని కుటుంబాలు, చల్లా చెదురైపోయినటువంటి మనస్సు, విరిగిపోయిన హృదయం, చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడాలి, నిర్మించబడాలి. కూలిపోయిన ఇళ్ళు, కూలిపోయిన గృహాలు, కూలిపోయినటువంటి ఆత్మీయమైన ఇళ్ళు,
కట్టబడాలి, మరలా నిర్మించబడాలి. అంటే ఎలా కూలిపోయాయి ముందు? ఎందుకు వచ్చింది దుఃఖం? రోగం ఏంటో, ఒక రోగాన్ని కనుక్కోవటం ఒక ఎత్తు, ఆ రోగం ఎందుకు వచ్చిందో కనుక్కోవటం మరొక ఎత్తు. ఆ రోగం తగ్గడాక మందు పొడేస్తాం. ఏం చేయాలో, ఏం చేయొద్దో అని డాక్టర్లు ఆ రోగాన్ని బట్టి తెలియజేసినట్లుగా ఆ రోగం ఎందుకు వచ్చిందో ముందు మనకు కావాలి. ఈ దారిద్రత నీకు ఎందుకు వచ్చిందో ముందు నీకు కావాలి. నీ బిడ్డల్ని చేతికి అందకుండా ఎందుకు పోయారో ముందు నీకు కావాలి. నీ భార్య ఎందుకు నీకు దొరకకుండా పోయిందో కావాలి, కారణం కావాలి. నీ భర్త ఎందుకు నీ మాట వినకుండా పరాయశ్రయం కలబడి తిరుగుతున్నాడో నీకు కారణం కావాలి. నీ ఇల్లు ఎందుకు కూలిపోయింది, నీ ఆత్మీయ జీవితం ఎందుకు పాడైపోయింది, నీ ఆత్మీయ స్థితిలో ఎందుకు కుంగిపోతున్నావు, కారణం కావాలి. ఆ కారణాన్ని దొరికినప్పుడు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలు చేసేటువంటి పనులు, పూటిగా మందు దాగి రావడం, భార్యలను కొట్టడం, బిడ్డలను కొట్టడం, ఇంట్లో సరైన సరుకులు తేకుండా తాగి పేకాటాడి ఇష్టానుసారంగా ఉదయం వెళ్ళిపోయి రాత్రిప్పుడో ఇంటికి చేరి భార్యని ఇష్టానుసారంగా వేధిస్తూ బిడ్డలను అన్నం పెట్టకుండా మాడుస్తూ ఉన్నటువంటి భర్తలు ఎంతకాలం ఉంటారయ్యా బాధలు భరిస్తూ? నీ భార్య నీ దగ్గర, ముందు నీ బుద్ధి మార్చుకో. ఆ త్రాగుడనే దయ్యం నుండి విడుదల రా. ఎంతకాలం ఉంటారు నీ అక్రమ సంబంధాలను చూస్తూ? భార్యకి తెలిసి, భార్యకు తెలియకుండా కొంతమంది, తెలిసి కొంతమంది, కొంతమంది తెలిసిపోయింది కదా ఇంటికే తీసుకొచ్చిన ప్రబుద్ధులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు. తీసుకొచ్చే వీడికి బుద్ధి లేదు, వచ్చే ఆమెకి బుద్ధి లేదు. పశువులా ఇళ్ళు మనుషులా? పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్లో ఉన్న బిడ్డ ఆ పశువత్వమైన మనసును విడిచిపెడితే నీ భార్య నీ దగ్గరికి ఎందుకు రాదు? ఆ భయంకరమైన అక్రమ సంబంధాలు విడిచిపెడితే నీ భార్య నీ దగ్గరికి ఎందుకు రాదు? అంతేకాదు, కొంతమంది స్త్రీలు కూడా భర్తలకు దూరం వెళ్ళిపోయి ఇంటెదురో ఇంటి ముందు ఎవరో ఒకరిని చూసి మోహించి వాళ్ళతో అక్రమ సంపెత్తుకుంటున్నప్పుడు భర్త చూసినప్పుడు ఆ భర్తను చంపేసే దుర్మార్గపు స్త్రీలు లేరా? ఎంత భయంకరంగా ఉందో పేపర్లు చూస్తూ టీవీలు చూస్తూ ఉంటే, వార్తలు చదువుతూ ఉంటే వీళ్ళు నిజంగా ఆడవాళ్ళారా ఎదురు రాక్షసులా అనిపిస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉండు, మీ భర్త ఎంత కొంత తెస్తున్నాడు, కష్టపడి ఇస్తున్నాడు, నువ్వు నమ్మకంగా ఉండి కుటుంబాన్ని కట్టాలి, పిల్లలకు మంచి బోధించాలి. నీ భర్త మీద పిల్లలకు చెడ్డ మాటలు చెప్పి నువ్వేమో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాడు రమ్మన్నాడు వీడు రమ్మని సంసారం వదిలేసి ఊరకొక్క లెక్క తిరుగుతూ ఉంటే నీ భర్త నీ దగ్గర ఎందుకుంటాడు, నీ పిల్లల నీ దగ్గర ఎందుకుంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఆ విధానాన్ని సరిచేసుకో. చెదిరిపోయిన నీ కుటుంబం, వెళ్ళిపోయిన నీ భార్య, వెళ్ళిపోయిన నీ పిల్లలు, నిన్ను వదిలించుకున్న నీ వారందరూ కట్టబడాలి, ఒక కుటుంబంగాను తయారు కాబడాలి అని అంటే ముందు ఆ చెడ్డ బుద్ధుల నుండి బయటకు వచ్చి ఆ చెడ్డ బుద్ధుల నుండి విడిపించగలిగిన సమర్థుడైన, ఆ చెడ్డ ప్రభావం నుండి విడుదలవ్వగలిగినటువంటి నిజమైన దేవుడైన యేసుక్రీస్తు వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన మందిరానికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన మందిరములో ఈ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే, ఆ చెడ్డ బుద్ధి నుండి అప్పాడు అలవాటు నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా. నేను కుంగిపోయాను, నాకు వచ్చే ఆదాయం ఎంత అయితే, నేను ఎంతో ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయా, జలసాలిగిపోయా, వచ్చేది 10 రూపాయలైతే 1000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయానయ్యా, అప్పు చేసి మరి జలసాలు చేసుకుంటున్నాను, అప్పు చేసి మరి మందు కొడుతున్నాను, అప్పు చేసి మరి బళ్ళు కొంటున్నాను, అప్పు చేసి ఇల్లు కొంటున్నాను, అప్పు చేసి ఇల్లు కడుతున్నాను, ఎంతో భయంకరమైన అప్పుల్లో కూరుకుపోతున్నటువంటి స్థితిలో ఉన్న దేవుని బిడ్డ, నీవు ఆ పనికి మళ్ళినటువంటి జలసాల నుంచి బయటికి రావాలి. ఎవరో ఏదో కొనుక్కున్నారని, ఎవరో ఏదో తెచ్చుకున్నారని నువ్వు కూడా అది పట్టుబడుతున్నావు. నీ భర్త తెచ్చే వరకు ప్రాణం తీస్తున్నావు. ఆమె పట్టు చీర కొనుక్కున్నదంట, ఎదురింట ఆమె ఎదురింట నెక్లెస్ కొనుక్కుందంట, ఈ పక్కింట ఆమె బండి కొనుక్కున్నాడంట. అది కావాలి, అలాంటి బండే కావాలి. 60-inch చీపీ కొన్నారంట,
నాకు 20 ఇంచ్ వచ్చు వచ్చు వద్దు నాకు 60 ఇంచ్ టీవీ కావాలి అప్పులైనా పర్వాలేదు తగ్గేదిలే అని చెప్పి బ్రతుకుని అప్పులు పాలు చేసుకుని చెదిరిపోయిన కుటుంబాల్లో మీలో కొంతమంది ఉన్నారు వాళ్ళు బాగుపడాలంటే దేవుని వైపు పశ్చాత్తాపపడాలి దేవుని దగ్గరికి రావాలి అప్పుడు ఆ చెదిరిపోయినటువంటి కుమ్మరి ఆ కొండను ఎలాగు తయారు చేస్తున్నాడో చూడండి నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండెను కుమ్మరి జగటమంటితో చేయించున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జగటమను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కొండ చేసాడట ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి చేతిలో మనం ఉండాలి కొండ అది ఒక రూపు రావాలి అంటే ఆ కొండలో ఉన్న చెత్త చెదారం ఆ కొండలో ఉన్న రాళ్ళు రప్పలన్నీ ఏరబడాలి ఆ క్రమంలో దాన్ని తొక్కుతారు దాన్ని నానబెడతారు దాన్ని సార్ మీద పెట్టి గిరగిరా గిరగిరా తిప్పుతారు మన జీవితాన్ని కూడా బాగు చేసేటప్పుడు మన జీవితాన్నిలో కూడా వెలుగు నింపేటప్పుడు కొన్నిసార్లు మనకి శ్రమల గుండా దేవుడు వెళ్ళడానికి అనుమతించినప్పుడు ఓపికతో ఓర్పుతో నువ్వు నేను నీతిగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను నాకే శ్రమలు వస్తాయని అనుకుంటున్నా బిడ్డ నిన్ను ఇంకా ఒక ఆకారాన్ని తీసుకురావడానికి నిన్ను ఇంకా ప్రయోజకురాలుగా ప్రయోజకుడిగా చేయడానికి కొన్ని ఆ సంఘటనలు కొన్ని నష్టాలు దేవుడు నీకు అనుమతిస్తున్నాడు అంటే నీ శ్వాసను నిన్ను బలపరచడానికి బంగారం చూడండి అది ఎంతగానో కాల్చబడితేనే ఆ బంగారానికి ఆ రూపు వస్తుంది ఇంకెప్పుడు అది కాల్చబడదు దాని యొక్క సొగసు పోనే పోదు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని పనులు ఇన్వాల్వ్ అయినప్పుడు టీవీ కార్యక్రమాలకు కానీ మందిరంలో కానీ సహకరిస్తూ సకాలుగా ఉన్నప్పుడు మనం కొన్ని నష్టాలకు గురవుతూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు మనం చుట్టుముడుతూ ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత భక్తిలో పెంచుకున్నప్పటికీ ఏదో ఒక చెడ్డ మార్గంలో వాళ్ళు చిక్కుపడుతున్నప్పుడు ఆ శోధనలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం కాస్త ఓపికతో ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడితే తప్పకుండా ఒక మంచి ఆకారాన్ని నీ జీవితానికి దేవుడు తీసుకొచ్చేస్తాడు కొంతమంది ప్రేమలో విఫలమైపోయి ఇక నా బతుకు అయిపోయింది ఆమె లేనిది నేను బతకను ఆయన లేనిది నేను బతకడు అని చాలామంది డిసైడ్ అవుతుంటారు అన్న యవనస్తులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటానికి కూడా వెనకడుగు వేయడం లేదు ఒక్క క్షణం ఆలోచించు నీ తల్లి నిన్ను పెంచింది ఎందుకు నీ తండ్రి కష్టపడి నిన్ను పోషించి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోషించి నిన్ను ఒక ప్రయోజకుడిగా ఒక ప్రయోజకురాలుగా చేయాలి ఒక మంచి స్థితికి ఇవ్వాలని నీ తల్లిదండ్రులు ఆశపడి నిన్ను పెంచితే నీవు ఈ మధ్యన తగిలినే ఆ కుర్రాన్ని పట్టుకుని ఈ మధ్యన తగిలిన ఆ యవనస్తురాల్ని పట్టుకుని గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ అది ఒకవేళ దయ్యపు ఆలోచనలు బట్టి ఆ వ్యక్తి మరో వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు దయ్యపు ఆలోచనలు పెట్టి ఇతను ఇంకొక ఆమెతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు నువ్వు దిగజారిపోయి కొంగిపోయి ఆ ఏదో అయిపోవలసిన అవసరం లేదు మనుషులు నడవడికలు అలా ఉన్నాయని గ్రహించి ఈ లోక ప్రేమ అంతా కూడా వ్యర్థమే అని గ్రహించి ఇందులో మోసం ఉందని గ్రహించి నీ హృదయం నిబ్బరం చేసుకుని కన్న తండ్రిని కన్న తల్లిని పెంచి పోషిస్తున్న దేవుణ్ణి కాపుదలిస్తూ మంచి పొజిషన్ ఇచ్చిన దేవుణ్ణి చూసి ఆ దేవుని దయలో ఆ దేవుని జ్ఞానములు నువ్వు వర్ధిల్లాలని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక కుంగిపోవద్దు నేస్తమ్మా కుంగిపోవద్దు నువ్వు బలం తెచ్చుకోవాలి నువ్వు యథార్థంగా ఉన్నప్పటికీ నీ బిడ్డలు అలా చేశారు నీ తల్లిగా నువ్వు కుంగిపోవద్దు తండ్రిగా నువ్వు కుంగిపోవద్దు దేవుని శక్తి కలిగి దేవుని భయం కలిగి నువ్వు ఎప్పుడైతే ఇంకా దేవునికి దగ్గర అవుతావో నీ బిడ్డల మనసులు మారుస్తాడు నీ కుమారుడు మనసు మారుస్తాడు నీ కుమార్తె మనసు మారుస్తాడు నిన్ను ప్రేమించేటట్లుగా దేవుణ్ణి ప్రేమించేటట్లుగా దేవుడు ఆ బిడ హృదయాల్లో కార్యం చేస్తాడు నలిగిపోయిన నీ హృదయాన్ని ఆయన తిరిగి కట్టునుగాక ప్రియమైన దేవుని బిడలారా మనం చేయవలసింది మనుషుల వైపు కాదు దేవుని వైపు చూడాలి మనుషుల ఆలోచనల వైపు కాదు దేవుని ఆలోచనల వైపు మనం ఎప్పుడైతే చూస్తామో
మన జీవితాన్ని సరిచేసుకుంటాము. అద్భుతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నాడు. గనుక ఇక్కడ కుమ్మరి తన క్లిష్టమైన రీతిలో శ్రమైనా బాధైనా ఒక మంచి కొండను ఎలాగ తయారు చేసి పెట్టాడో నీ నీ సామర్థ్యాన్ని బట్టి నీ నీ స్థితిని బట్టి ఒక పొజిషన్ దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని నేను కోటేశ్వరుల ఇంట్లో పట్టలేదు, నేను ఇల్లింట్లో పుట్టానని నీ పుట్టుక గురించి తప్పుగా అంచనా ఇవ్వకు. లేకపోతే నేను ఐశ్వర్య రాయలాగా అందంగా ఉండాలి, దివ్య భారతిలాగా నా చర్మం లేదు అనుభవకు. దివ్యభారతి ఎప్పుడో వెళ్ళిపోయింది, దివికేగా ఆత్మహత్య చేసుకుని పోయింది. అలాంటి ఆ సినిమా యాక్టర్లను చూసి, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి అనుకోపోక ఎంతోమంది వాళ్ళు డిప్రెషన్లో ఉంటున్నారు. సినిమా యాక్టర్లు కూడా దేవుని నమ్ముకొని హాయిగా బతుకుతున్నారు కొంతమంది, కొంతమంది దేవుని నమ్ముకోకుండా డిప్రెషన్లోనే వెళ్ళిపోతున్నారు. మనకు తెలిసి కొంతమంది తెలియకు ఇంకెంతమంది పోతున్నారో. గనుక వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకోపోకు. కొండ పనిచేసే కొండ, కూజ పనిచేసే కూజ, ప్రమేద పనిచేసే ప్రమేద, బాణ పనిచేసే బాణ, దేని పని దానికే ఉంటుంది. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్, సంఘంలో పొజిషన్, పాటలు పాడే పొజిషన్, వాయిద్యాలు వాంచే పొజిషన్, వాక్యం చెప్పే పొజిషన్, ఉపదేశించే పొజిషన్, చక్కని పరిచర్య చేసే పొజిషన్, మందిరం ఊడ్చే పొజిషన్, ఏ స్థితిలో అయితే నిన్ను ఉంచాడో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ విజయాలో నిన్ను ఒక మాదిరిగా నేను తయారు చేస్తాడు. గనుక నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి కురుంగిపోవద్దు, నిబ్బరము కలిగి దేవుని వైపు తిరుగు. ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, ఇది మొదలుకొని నీ జీవితాన్ని కట్టబోతున్నాను. తన మదిలో ఏమైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రకారం నీ బిడ్డల జీవితాన్ని కట్టనివ్వండి. వారు సొంత ఆలోచనలు పెట్టి కొంతమంది తల్లిదండ్రులు ధనాపేక్ష చేత ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించాలని తోలుతుంటారు. దేవుని చిత్తం లేకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే. దేవుని ఆలోచన మనం ఇంప్లిమెంట్ చేయకుండా మన ప్రయత్నాలన్నీ సున్నానే. ఒకవేళ అలా ఆలంబించినప్పుడు ఇంకాసేపు ఆగి దేవుని చిత్తము ఆదాయము తక్కువైనా నువ్వు చక్కగా దేవుని మందిరములో ఎదిగేటువంటి పని చూసుకొని దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉంటే ఒక విలువైనటువంటి జీవితాన్ని, విలువైన కుటుంబంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. గనక ఆయన మాట విందాం, ఆయన మాటకు లోబడదాం, మనలో ఉన్న ఆయనకు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ తీసివేద్దాం, దేవునికి దగ్గరగా ఉందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించి బలపరచును గాక. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేపెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను, నా యేసయ్య స్వస్థత చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, అనారోగ్యం ఉన్న చోట చేపెట్టుకున్న బిడ్డలు మీరు దర్శించి బలపరచండి. యేసు నామములో సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరుస్తున్నందుకే వందనాలయ్యా. అయ్యా, యవనస్తులను మార్చండి, డిప్రెషన్లో ఉన్న బిడ్డలను మార్చండి, మనోవేదనలో ఉన్న బిడ్డలను మార్చండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి నాయన. కేసుల నుంచి విడిపించి, వివాహాలు జరిగించి, గర్భఫలం ఇచ్చి, అయ్యా నమ్మిన వారే మోసం చేస్తున్న స్థితిలో నుంచి ఆ బిడ్డలను విడిపించి, ప్రతి బిడ్డకు మంచి మనసు ఇచ్చి, విడిపోయిన తల్లిదండ్రులను, విడిపోయిన అక్కచెల్లెలను, విడిపోయిన అనదమ్ములను, విడిపోయిన అత్తకోళ్ళను, మామ అల్లులను కలిపి ప్రతి కుటుంబంలో సమాధానం ఉండునుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ టైం అయినా చక్కగా నాకు ఫోన్ చేయండి. నేనే ఫోన్ ఎత్తుదాను. మీ అక్కర్ల అవసరతల కొరకు నేనే ప్రార్థన చేస్తాను. గుణదల సెంటర్లో మా ప్రేయర్ టవర్ ఉంది. చక్కగా మీరు విజయవాడ గుణదలు వచ్చినప్పుడు ఏలూరు రోడ్ పక్కన ప్రేయర్ టవర్కి వెళ్ళండి. ఉదయం 9 నుండి సాయంత్రం 7 వరకు తీసే ఉంటుంది. విజయవాడ పట్టణంలో చుట్టుపక్కల ఉన్నవారు మీ అంశాలు అక్కడ రాసివ్వండి. చక్కగా మీకోసం ప్రార్థన చేస్తారు. గడ్డు సమస్యలు ఏమైనా ఉంటే నేనే మాట్లాడతాను, నాకు ఫోన్ చేయండి. అలానే గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, విఎన్ పురం కాలనీ 5వ నంబర్ రోడ్డు, అలాగే వాటర్ ట్యాంక్ దగ్గర ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీరు అక్కడికి రండి. మీ కుటుంబాల్లో కూడా కోడికలు పెట్టాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీ కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థనలు పెట్టడం, మీ ఇంటికి ప్రార్థన చేయడానికి రావడానికి దేవుడు
చిత్తమైతే రావటం జరుగుతుంది. అలాగే మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన పాస్టర్ గారు ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టాం. కావాల్సిన వాళ్ళు రండి, నాకు ఫోన్ చేయండి, డీటెయిల్స్ మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వృద్ధాశ్రమం కట్టాలని ప్లాన్ చేస్తున్నాం, దాని స్థలం ఎన్ని తీసుకోవాలి, అలాగే అన్నదానాలు చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు, మీలో కొంతమంది సహకరిస్తున్నారు. సహకరించే వారికి ఈ రెండు నెంబర్కు ఫోన్పే గూగుల్ పే ఉన్నాయి, చక్కగా పంపండి. చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ వరించి ఉన్నది.